వాస్తుత్వ విజయాలు అనే ఈ వీక్లీ ధారావాహిక కార్యక్రమానికి టుడే టెలివిజన్ ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం, నమస్కారం. ప్రస్తుత శీర్షిక చిల్డ్రన్ బెడ్రూమ్. మా ప్రస్తుతం ప్రధానంగా మా గురువుగారైనటువంటి వాస్తుబ్రహ్మ బిరుదాంకితులు, ప్రపంచవ్యాప్తంగా సేవలందించి ఖ్యాతి నుండి కీర్తిశేషులైన శ్రీ కాశీనాథ్ సుబ్రహ్మణ్యం గారి పాదపద్మములకు సవినయంగా నమస్కారం చేసుకుంటున్నాను. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేటువంటిది కేవలం ఒక నామిన్క్లేచర్గా పెట్టుకోవటమే కానీ దానికి తగినటువంటి యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రత్యేక మహాశ్రంతులు కూడా నువ్వు బాగా అర్థం చేసుకోవాలని చెప్పందని ప్రయత్నం చేస్తూ వివరాల్లోకి వెళ్తే, చిల్డ్రన్ బెడ్రూమ్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటిది మనం పరిశీలించినప్పుడు, నైరుతి స్థానం మినహాయించి నైరుతి స్థానం యజమానికి మాత్రమే మనం కేటాయించడం అనేటువంటిది అందరికీ సర్వులకు తెలిసిన విషయమే కాబట్టి, ఆ నైరుతి స్థానం మినహాయించి మిగిలినటువంటి యొక్క వాయువ్య స్థానంలో కానీ ఆగ్నేయ స్థానంలో కానీ లేకపోతే ఈశాన్య స్థానంలో కూడాను మనం బెడ్రూమ్ పెట్టుకోవడం అనేది తప్పు లేదు. ఈశాన్య స్థానంలో బెడ్రూమ్ పెట్టుకోవడం మహా అపచారం అని చెప్పని చాలామంది ఏదో భావిస్తూ వస్తున్నారు, చాలా తప్పది. ఓకే, ఇల్లు కానీ ఫ్లాటు కానీ దాని యొక్క ఈశాన్య స్థానంలో బెడ్రూమ్ను పెట్టుకోవడం దోషమైనటువంటిది కూడాను ఒక భావన సమాజంలో ఉన్నది, అది చాలా తప్పు. ఈశాన్య స్థానంలో బెడ్రూమ్ పెట్టుకోవడం ఏమాత్రం కూడా తప్పు లేదు. ఈశాన్య స్థానంలో కేవలం ఖాళీ వదిలిపెట్టాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఖాళీ వదిలిపెట్టడం, అది మహాదోషం వాస్తుపరంగా. ఓకే, బెడ్రూమ్స్ విషయానికి వచ్చేటప్పటికీ ఈశాన్య స్థానంలో మనం బెడ్రూమ్ పెట్టుకోవడం అనేటువంటిది ఏమాత్రం తప్పు లేదు. ఇప్పుడు పిల్లలకు వచ్చేటప్పటికీ, ఉదాహరణకి ఇంట్లోనే ఒకవేళ ముగ్గురు పిల్లలు ఉన్నారనుకుందాం, వాళ్ళకి మనం బెడ్రూమ్స్ని మనం కేటాయించవచ్చు వచ్చినప్పుడు, అవి ఏ రూపంలో, ఏ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో మనం వాళ్ళకి మనం బెడ్రూమ్ను మనం కేటాయించాలనేటువంటి విషయాన్ని మనం వాస్తుశాస్త్రపరంగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు, ఆ నైరుతి స్థానాన్ని యజమానికి కేటాయించిన తర్వాత వాయువ్య స్థానంలో ఆడపిల్ల చిన్నదైనా పెద్దదైనా సరే వాయువ్య స్థానంలో ఉన్నటువంటి బెడ్రూమ్లో కనుక ఆడపిల్లని కనుక మనం అది అలాట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళకి పెళ్లిలో ఆలస్యం జరగటానికి ఎటువంటి అవరోధాలు ఉన్నా కానీ తొలగిపోయి శీఘ్రంగా పెళ్లి జరగటానికి ఆ వాయువ్య స్థానంలో ఉన్నటువంటి యొక్క బెడ్రూము పట్టిలు జరగ ఆడపిల్లల యొక్క కేటాయించినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడాను గ్రహించుకోవాలి. తర్వాత ఆగ్నేయ స్థానంలో, ఆగ్నేయ స్థానంలో మరి ఎట్లా అండి, మరి బెడ్రూమ్ ఎట్లా పెట్టుకుంటాము, అగ్నిస్థానం కదా ఉండకూడదు అని చెప్పందని కూడాను దయచేసి ఒక మాట మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వంటిల్లు ఆగ్నేయ స్థానంలో కానప్పుడు మనం వాయువ్య స్థానంలో పెట్టుకోవచ్చు అనేటువంటిది గత ఎపిసోడ్స్లో మాట్లాడుకోవడం జరిగింది. వాయువ్య స్థానంలో మనకి అక్కడ మనం పెట్టుకున్నప్పుడు, ఆగ్నేయ స్థానం ఖాళీ ఉన్నప్పుడు దాన్ని బెడ్రూమ్గా పెట్టుకోకుండా ఖాళీగా ఎట్లా పెడతాం మనం, పెట్టాల్సిన అవసరం ఏంటి అంటే, శాస్త్రానికి సహేతుకం కానటువంటి అనేకమైనటువంటి నియమాలు, అనేకమైనటువంటి విషయాలు సమాజంలో వాస్తుశాస్త్రపరంగా అమల్లోకి రాబడినటువంటి అనేక తప్పుల్లో ఇది కూడా ఒక తప్పు. ఆగ్నేయ స్థానంలో బెడ్రూమ్ ఉండకూడదు, అక్కడ మంట మండిపోతుంటుంది, దాంట్లో ఉన్న బెడ్రూమ్లో ఉన్నటువంటి ఆక్యుపెంట్స్కి వాళ్ళకి సుఖశాంతులు తగ్గిపోతాయి అనేటువంటిది ఒక ప్రచారం కూడాను ఈ మధ్యకాలంలో బాగా జరుగుతూ వస్తుంది. అది ఏమాత్రం కూడాను సహేతుకమైనటువంటిది కాదు వాస్తుశాస్త్ర ప్రకారంగా. కాబట్టి ఆగ్నేయ స్థానంలో బెడ్రూమ్ పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అది మగపిల్లల్లో మగపిల్లలకి మనం అక్కడ మనం కేటాయించుకోవచ్చు. అదే ప్రకారంగా ఈశాన్య స్థానం, ఈశాన్యంలో కనుక ఒకవేళ మనం బెడ్రూమ్ నిర్మించుకుంటే అక్కడ ఈశాన్యంలో సంతానంలో కనిష్ట సంతానానికి ఆ బెడ్రూమ్ని మనం కేటాయించడం అనేటువంటిది అన్ని విధాల శాస్త్ర ప్రకారంగా సమ్మతమైనటువంటి యొక్క మనకి అంశం. ఇది ఉన్నటువంటి బెడ్రూము సంతానంలో కనిష్ట సంతానానికి మనం కేటాయించడం అంటే అందరికంటే చివరి వారు ఎవరైతే ఉంటారో వారికి ఆ బెడ్రూమ్ని మనం కేటాయించడం అనేటువంటిది వాస్తుశాస్త్ర ప్రకారంగా ఇది యోగ్యమైనటువంటిది. ఒకవేళ ఆడపిల్లలు లేరు, కూతురు లేరు, కొడుకులే ఉన్నారు, అలాంటప్పుడు వాళ్ళకి ఏ విధంగా మనం బెడ్రూమ్లో మనం కేటాయించాలి అని చెప్పని అనేటువంటి మీమాంస కనుక మనం తలెత్తితే, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో అక్కడ నైరుతి తర్వాత వాయువ్య స్థానంలో కూడా ఉదాహరణకి రెండు బెడ్రూమ్స్ వచ్చినాయి అని చెప్పంటే, అక్కడ ఆ నైరుతి స్థానం తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో అది పెద్ద సంతానానికి,
ఆ తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్ రెండో సంతానానికి ఆ ప్రకారం ఆ డ్రాఫ్ట్ ప్రయారిటీలో మనం బెడ్రూమ్స్ మనం అలాట్మెంట్ మనం చేయవలసి వస్తుంది. అదే ప్రకారంగా ఇటు దక్షిణం వైపున కనుక మనం ఆలోచన చేస్తే మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ తర్వాత దక్షిణ ఆగ్నేయంలోకి మనకు వచ్చేటప్పుడు అక్కడ కూడా ఉదాహరణకి రెండు బెడ్రూమ్స్ రెండో మూడో బెడ్రూమ్స్ కనుక రావటం జరిగితే విశాలవంతమైనటువంటి బిల్డింగ్లోగా కట్టుకుంటున్నారు కాబట్టి అందరికీ ఉపయోగపడేందుకోసం అని చెప్పని నేను సలహా చెప్పడం జరుగుతూ వస్తుంది. అప్పుడు కూడాను ఆ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ అనేటువంటిది ఎట్లా ఉండాలంటే ఆ నైరుతిలో ఉన్నటువంటి యొక్క బెడ్రూమ్ను ఆనుకున్నటువంటి యొక్క నెక్స్ట్ బెడ్రూము అది మొదటి సంతానానికి లేదు ఆ తర్వాత ఉన్నటువంటి యొక్క బెడ్రూమ్కి ఆ తర్వాత ఉన్న బెడ్రూము రెండో సంతానానికి ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మన బెడ్రూమ్స్ అనేటువంటి మనం అలాట్మెంట్ చేసుకోవటం అనేటువంటిది వాస్తు శాస్త్రపరంగా మనకి బలమైనటువంటి అంశమే కాకుండా కుటుంబంలో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కానివ్వండి, కుటుంబంలో యాజమాన్యంలో కానివ్వండి, సహకారంలో కానివ్వండి, ఆ పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అందరి యొక్క సహకారం అంతా కూడాను మనకు ఒక టీమ్ స్పిరిట్లో జరిగేందుకు ఈ డిస్ట్రిబ్యూషన్ ఈ శాస్త్ర ప్రకారంగా మనం చేసుకుంటే అందరికీ కూడాను అనుభవంలోకి వస్తుంది, ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహించుకోవాలని చెప్పని తెలియజెప్పుకుంటూ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేటువంటి యొక్క కాన్సెప్ట్ విషయంలో ఉన్నటువంటి వాస్తు శాస్త్రపరమైనటువంటి ఈ లోతైనటువంటి యొక్క అంశాలన్నింటినీ కూడాను అందరూ కూడా గ్రహించాలని చెప్పందని, దీని విషయంలో ఇంకా అనేకమైనటువంటి లో మైక్రో లెవెల్లోకి వెళ్ళేసరికి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి వాస్తు శాస్త్ర ప్రకారంగా, కొలతలు కూడా లెక్కలోకి వస్తుంటాయి. ఆటు విషయానికి వచ్చేటప్పటికీ నిపుణులైనటువంటి వాస్తు సిద్ధాంతాలను సంప్రదించడం ద్వారా మీ యొక్క మీ ప్లాన్ని మీరు ఫైనలైజ్ చేసుకుని ఆ విధమైన తగు నిర్మాణాలు చేపట్టడం ద్వారా మీరందరూ కూడాను వాస్తు శాస్త్ర ప్రకారంగా వచ్చేటువంటి యొక్క ప్రయోజనాన్ని పొందటం మూలంగా అందరూ సుఖశాంతులతో వర్ధిల్లగలుగుతారని చెప్పందని తెలియచెప్పుకుంటూ ఈ వీడియో గనక మీ అందరికీ గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ తెలియజేయండి అని తెలియజెప్పుకుంటూ మరి ఇంకో ఎపిసోడ్లో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తానని తెలియజెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.